భాషల్లో అనేక సినిమాలు చేసిన క్యారెక్టర్ నటి ఫాతిమా బాబు హఠాత్తుగా మీడియా ముందుకొచ్చి తన వ్యక్తిగత విషయాలపై ప్రకటన చేసింది. ఫాతిమా బాబు తెలుగులో కూడా అనేక చిత్రాల్లో నటించింది. అయితే చాన్నాళ్లుగా ఆమెపై తీవ్రస్థాయిలో కొన్ని ఊహాగానాలు ప్రచారంలో ఉన్నాయి. డిఎంకే అధినేత కరుణానిధి తనయుడు స్టాలిన్ ఆమెను కిడ్నాప్ చేశాడని అప్పట్లో కథనాలు వచ్చాయి. మొదట్లో ఫాతిమా బాబు దూరదర్శన్ ఛానల్లో న్యూస్ రీడర్గా పనిచేసింది. ఆ సమయంలో స్టాలిన్ ఆమెను అపహరించినట్టు విపరీతమైన ప్రచారం జరిగింది. ఏళ్లు గడుస్తున్నా ఈ ప్రచారం అలాగే కొనసాగుండటం పట్ల ఫాతిమా బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. దాంతో ఈ వ్యవహారంపై స్పష్టమైన ప్రకటన చేసింది. స్టాలిన్ తనను కిడ్నాప్ చేశాడన్న కథనాలు నిజం కాదని, వాటిలో వాస్తవం లేదని తెలిపింది. అప్పట్లో దీనిపై కుముందో అనే పత్రకు ఇంటర్వ్యూ ఇచ్చానని, అయినా దుష్ప్రచారం ఆగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. కరుణానిధి ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్న కాలంలో ఫాతిమా దూరదర్శన్ న్యూస్ రీడర్గా వ్యవహరించింది. అయితే ఉన్నట్టుండి ఆమె బుల్లితెరపై కనిపించకుండా పోవడంపై ఈ ఊహాగానాలు కారణమైంది. దాదాపు 13 వారాల పాటు ఆమె ఎక్కడుందో తెలియకపోవడంతో ఆమెను స్టాలిన్ కిడ్నాప్ చేశాడన్న కథనాలు తెరపైకి వచ్చాయి. దీనిపై ఆమె వివరణిస్తూ, ఆ సమయంలో తాను చిత్ని రపావై అనే టీవీ సీరియల్లో నటిస్తున్నానని, సీరియల్లో నటిస్తూ వార్తలు చదవడం నిబంధనలకు విరుద్ధం కావడంతో న్యూస్ బులెటిన్లో తాను కనిపించలేదని వెల్లడించింది. అయితే తిరిగి ఆమె న్యూస్ చదవడానికి వచ్చిన సమయంలో ఫాతిమా అనే పేరు పక్కన బాబు వచ్చి చేరింది. ఆ గ్యాప్ తర్వాత ఆమె బాబు అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. స్టాలిన్ కిడ్నాప్ చేయడంతోనే ఆమె హడ బాబు అనే వ్యక్తిని పెళ్లాడిందన్న కథనాలు కూడా వినిపించాయి. ఆ తర్వాత కాలంలో ఫాతిమా దూరదర్శన్కు గుడ్ బై చెప్పి సినీ రంగంలో ప్రవేశించింది. తమిళ తెలుగు భాషల్లో ఎన్నో సినిమాల్లో మంచి పాత్రలు పోషించింది. ప్రస్తుతం ఫాతిమా బాబు అన్నా డిఎంకే పార్టీలో కొనసాగుతుంది. ఆమెపై కథనాలు వచ్చింది 1989-90 సమయంలో. ఇంతటి సీరియస్ ఇష్యూపై ఇన్నాళ్లకు స్పందించడమే అందరికీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ అస్ అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.